అవిశ్వాసులుగా అవిశ్వాసం నేను జీవిస్తున్నానయ్యా, నన్ను క్షమించండి. ఈ యొక్క రాత్రి నువ్వు నిజంగా ఆయన నువ్వు తీర్మానం చేసుకుంటే ప్రభువా నన్ను క్షమించయ్యా. ఏ నీతి నుంచి అయ్యా ఇటువంటి వాక్యంలో సాగు విశ్వాసం చెప్పారు, అవిశ్వాసాన్ని నేను చేపుచ్చుకొని అవిశ్వాసం హృదయంలో పట్టుకొని నేను జీవించినట్టుగా నా కుటుంబాన్ని ప్రభువా నీ సన్నిధి విశ్వాసం నడిపించడానికి అయ్యా నేను తీర్మానం చేసుకుంటున్నాను. అయ్యా నేనే వస్తున్నాను, నా భర్త నా పిల్లలు నీ సన్నిధి నేను వస్తానయ్యా, విశ్వాసంలో వస్తానయ్యా, నీ మీద నమ్మకంలో వస్తానయ్యా, నా జీవితాన్ని మారుస్తున్నా వస్తానయ్యా, నా కుటుంబాన్ని మార్చుకుంటున్నా వస్తానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే అయ్యా నీ విశ్వాసం ద్వారా రక్షణ కావాలయ్యా, నేను రక్షింపబడాలయ్యా, నేను మారు మనసు పొందాలయ్యా, నేను మార్పు పొందాలయ్యా, నీ సన్నిధిలో విశ్వాసంగా ఉండాలని తీర్మానం చేసుకోగలిగితే ఇప్పుడే అసలు పరిగెత్తు సాధన చేయబడుతున్నా. ఇప్పుడు అసలు పరిగెత్తులు తీర్మానం చేస్తుంటే అయ్యా నేను మారు మనసు పొందాలా, నీ రక్షణ పొందాలా, మార్పు పొందాలా, నీ రాజ్యంలో నేను ఉండాలా, నీ నుంచి నేను విశ్వాసంగా జీవిస్తానయ్యా, నీకు ఇష్టంగా జీవిస్తానయ్యని తీర్మానం చేసుకున్నారు. అయ్యా నీ సన్నిధికి వచ్చిన వారు, రాలేకపోయిన వారు, ఇంటికాడ ఎంత శ్రద్ధతో విన్న వారు, ఎంత మంది అయితే నీ తీర్మానం చేసుకున్నారు అయ్యా విశ్వాసంగా జీవించడానికి, అయ్యా ఇంటిలో నుంచి విశ్వాసంగా ఉండడానికి, విశ్వాసంగా ఉండడానికి ప్రభు తీర్మానం చేసుకున్నారు. మరొకసారి వందనాలు.